అనడిఎంకే లోని తాజా పరిణామాలపై ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి. హలో సర్. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవచ్చు? తమిళనాడులో ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రం ఉన్నదని చెప్పొచ్చమ్మా. తమిళ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే జయలలిత గారు అత్యంత మెజారిటీ తోటి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత హఠాత్తుగా సెప్టెంబర్ 22వ తారీఖు అనారోగ్య కారణంగా వారు ఆసుపత్రిలో చేరి మరణించడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖు ఆ తర్వాత ఉండేటువంటి పరిణామాలను మరి అందరూ కూడా చూసి చూడగలిగితే పన్నీర్సెల్వం గారిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన పరిణామాలు చూస్తే అధికార పోరు ప్రారంభమైంది. ఆ సందర్భంగా గవర్నర్ గారు విస్తృతంగా తమిళనాడు రాజకీయాలని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడు రాజకీయాల మీద ఒక అత్యంతమైనటువంటి ఒక గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సడన్ గా మరణం తర్వాత ప్రధాన కార్యదర్శిగా రావాలని చెప్పని ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం గారే ఆమెని ప్రధాన కార్యదర్శిగా ప్రపోజ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఉన్న అందరూ కార్యకర్తలు జనరల్ బాడీ సమావేశంలో జయలలిత గారి స్థానంలో శశికళ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాలక్రమేణా జరిగిన పరిణామాలు కనుక మనం నిశ్చితంగా విస్తరిస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్సెల్వం గారే మళ్ళా ముఖ్యమంత్రిగా శశికళ గారు వచ్చే భావనలు చెప్పని సమావేశంలో నిర్ణయించి వారు రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ లో కృష్ణారావు గారు ఎవరు వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అమ్మా మొత్తం తమిళనాడులో 136 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే తరఫున ఉన్నారు. ఓకే. వారిలో ముఖ్యమంత్రి జయలలిత గారు మరణించిన తర్వాత 135 మంది 135లో ఓ పన్నీర్సెల్వం గారు పోతే ఒక ఒక అతను స్పీకర్ దన్నపాల్ గారు స్పీకర్ గా ఉన్నారు. ఒక వారు పోతే 133 మంది అమ్మా 133 మందిలో ఈరోజు అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యేల సమావేశం జరుగుతూ ఉంది. శశికళ తరఫున 131 మంది పాల్గొన్నారు. ఓ పన్నీర్సెల్వం గారు సపరేట్ గా ఇంకొక సమావేశం జరుపుకున్నారు. ఆ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ పన్నీర్సెల్వం గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రస్తుత పరిస్థితిలో జరుగుతూ ఉందమ్మా. ఇప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి అని ఒకవేళ ఆహ్వానిస్తే ఆ ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం గారి దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? ఎవరమ్మా? ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పన్నీర్సెల్వం గారిని ఒకవేళ గవర్నర్ గారు ఆహ్వానించి మీరు సీఎం పదవి చేపట్టాలని కోరితే ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది రావచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్ లో? ఇప్పుడు జరిగిన పరిణామాలు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే గవర్నర్ గారు కోయంబత్తులో సమయంలో ఈయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారు పంపించారు. వెంటనే గవర్నర్ గారు రాజీనామా పత్రాన్ని ఆమోదించడం కూడా జరిగింది. తర్వాత ఎమ్మెల్యేల సమావేశంలో శశికళ గారిని శాసనసభ్య నాయకురాలుగా ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల ఓ పన్నీర్సెల్వం గారిని గవర్నర్ గారు పిలుస్తారనేటువంటి ఒక దానికి ఒక పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి ఏం లేదమ్మా. కాకపోతే ఏదో కారణాల వల్ల ఎందువల్ల తెలియటం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క గవర్నర్ గారు లేని యొక్క కారణం వల్ల ఇక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలే పత్రం పదవి ప్రమాణానికి డిలే అవుతా ఉంది. ఓకే. ప్రజల మద్దతు ఎవరికి ఉందంటారు? అమ్మ వారసత్వాన్ని ఎవరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రజల మద్దతు కనుక చూస్తే ప్రస్తుతానికి ఇప్పుడు సమీప కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి 135 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. అందరూ కూడా 132 మంది ఒక 131 మంది శశికళ గారినే అనుకూలంగా ఉన్నారు. కాబట్టి శశికళ గారి గారినే ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు పిలవడం న్యాయమైన రాజ్యాంగ బద్దమైన చర్య. ఓకే అండి కృష్ణారావు గారు.